చాలా మంది నన్ను అడుగుతున్నారు ఆఫ్రికా కంట్రీకి ఎలా రావాలని ఏజ్ లిమిట్ ఏమైనా ఉన్నదా లేదా ఎక్స్పీరియన్స్ వల్ల రావచ్చా రాకూడదా వీసా ప్రాసెస్ ఏంటి మెడికల్ చేయించుకోవాలా చేయించుకోకూడదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఓన్లీ ఆఫ్రికా కంట్రీస్కి వచ్చే వాళ్ళకే కాదు మీలే ఎవరైనా సరే ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా సరే నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి మనం ఏ దేశమైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆఫ్రికాలో మనకి శాలరీస్ బాగా వస్తాయి లోకల్ అలవెన్స్ కూడా ఇస్తారు అలాగే ఇండియా శాలరీ కూడా ఇస్తారు మనకి రెండు బెనిఫిట్స్ ఉంటాయి అందుకే ఎవరైనా ఛాన్స్ వచ్చే మిస్ చేసుకోకండి ఈ ఆఫ్రికా కంట్రీస్కి రావాలనుకుంటే ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు మన మైనారే ఉండి పాస్పోర్ట్ ఉంటే ఎవరైనా సరే ఇక్కడ రావచ్చు మీరు బాగా చదువుకుని ఉంటే కంపెనీలో అకౌంట్స్ కింద అలాగే సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా మేనేజర్గా అలాగే వేరే హౌజ్లో సూపర్వైజర్గా అలా రావచ్చు లేదా మీరు ఇండియాలో చేసిన కంపెనీ అదే కంపెనీ సేమ్ ఆఫ్రికాలో ఉంటే అదే కంపెనీకి మీరు రావచ్చు చెప్పుకోవాలనుకుంటే చదువుకుంటే ఎక్కువ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ ఆఫ్రికాలో త్వరగా తీసుకుంటారు మీరు కానీ ఆఫ్రికా రావాలనుకుంటే ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆఫ్రికా వచ్చే వరకు మీ ఖర్చు అంతా కూడా కంపెనీని భరిస్తుంది మీరు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆఫ్రికాలో మీరు ఏ కంపెనీకైనా రావాలనుకుంటే ఫస్ట్గా మీకు ఏమేం కావాలో అన్నీ స్పష్టంగా మాట్లాడుకోండి ఆ తర్వాత కంపెనీ మీకు ఆఫర్ లెటరు అలాగే జాయినింగ్ లెటరు మొత్తం ఇస్తుంది నేను వచ్చిన ఈ నైజీరియాకి అయితే మెడికల్ అవసరం లేదు మనం ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ అలాగే ఫోలియో డ్రాప్స్ తీసుకోవాలి ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ అలాగే ఫోలియో డ్రాప్స్ వైజాగ్లో హైదరాబాద్లో ముంబైలో ఢిల్లీలో ఎక్కడి నుంచి దొరుకుతాయి అలాగే మీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ కూడా మీకు చేయవలసింది ఏంటంటే కంపెనీ బయోమెట్రిక్స్ చేస్తుంది ఆ బయోమెట్రిక్ హైదరాబాదు తర్వాత ముంబై ఢిల్లీ ఎక్కడైనా సరే ఉన్నది బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత వీసా 10-15 రోజులు వచ్చేస్తుంది తర్వాత ఫ్లైట్ విషయానికి వస్తే ఈ నైజీరియా రావడానికి 14 గంటలు జర్నీ పడుతుంది అలాగే మధ్యలో కూడా హోల్డప్ ఉంటుంది 2 అవర్స్ 3 అవర్స్ అలాగా మనం ఇండియా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఖచ్చితంగా 2 ఫ్లైట్లు మారవలసి వస్తుంది మన ఇండియా నుంచి నైజీరియాకి మనం ఎక్కడి నుంచి వచ్చినా సరే 11 గంటల జర్నీ ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో హోల్డప్ ఉంటుంది మన అదృష్టం బట్టి 2 అవర్స్ 2 గంటలు 3 గంటలు 8 గంటలు 12 గంటలు కూడా ఉండొచ్చు ఫ్లైట్ టికెట్ సపోజ్ మనకి ఖత్తర్ దుబాయ్ రవాండా ఇథియోపియా ఎలా ఇచ్చినా సరే ఒక ఫ్లైట్కేమో 7 అవర్స్ ఉంటుంది వేరే ఫ్లైట్కేమో 4 అవర్స్ టోటల్ 11 గంటలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి ఈ ఫ్లైట్ ఛార్జెస్ అంతా కూడా కంపెనీ ఇస్తుంది అలాగే ఎయిర్పోర్ట్లో హోల్డప్ ఉంటుందని చెప్పాను కదా 12 గంటలు అలాగని 12 గంటలు కానీ ఎక్కువ ఉంటే ఎయిర్పోర్ట్లోనే మనకు తినడానికి కానీ ఇస్తారు అది మాత్రం వచ్చే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి అలాగే ఆఫ్రికా కంట్రీ రావడానికి వీసా విషయానికి వస్తే చాలా వీసాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా టూరిస్ట్ వీసా విజిట్ వీసా బిజినెస్ వీసా వర్క్ వీసాలను ఇంకోటి ఉన్నది ఎస్టీఆర్ వీసా ఈ రెండు ఒకటే ఈ రెండింటికి అర్థం నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను కంపెనీలో మీరు వర్క్ పరంగా వస్తున్నట్టయితే పోస్ట్ కూడా కంపెనీ వాళ్ళు ఎస్టీఆర్ వీసా ఇస్తారు ఆ ఎస్టీఆర్ వీసా 3 నెలల వ్యాలిడిటీ ఉంటుంది కాకపోతే మీరు 3 నెలల వరకు ఉంచరు మీరు ఇక్కడ రాగానే 1 మంత్ లోపలని దాన్ని వర్క్ వీసా కింద చేంజ్ చేస్తారు వర్క్ వీసాగా చేంజ్ చేసిన తర్వాత ఇటువంటి కార్డు మనకి ఇస్తారు ఈ కార్డుని గ్రీన్ కార్డు లేదా సర్ఫేస్ కార్డు అంటారు ఇది మనం వచ్చిన 1 మంత్ లోపల ఇచ్చేస్తారు ఈ కార్డు ఇప్పుడు నేను చూపించిన ఈ కార్డు అలాగే పాస్పోర్ట్ మన దగ్గర పెట్టుకుంటే బెటర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకంటే గమ్మున మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ కార్డు పోలీస్ వాళ్ళకి ఎవరన్నా చూపిస్తే మనం వదిలేస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే పాస్పోర్ట్ ఈ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకుంటాయి మనకు జిరాక్స్ ఇస్తారు అలా కాకుండా కొన్ని కంపెనీస్ మనకి ఇచ్చేస్తారు ఎలాగున్నా పర్లేదు మన దగ్గర జిరాక్స్ అయినా పర్లేదు ఈ ఒరిజినల్ కార్డు పెట్టుకున్న పర్లేదు ఇక్కడ పోలీసులతో కొద్ది ప్రాబ్లం వాళ్ళు చూపిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అందుకని జిరాక్స్ అయినా కార్డు అయినా మన పర్స్ పెట్టుకోవడం మంచిది చూడండి ఈ కార్డు మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయి కంపెనీ పేరు అలాగే మన పాస్పోర్ట్ నెంబరు మొత్తం అన్నీ ఉంటాయి దీని మీద అందుకని ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే ఈ ఆఫ్రికా కంట్రీకి మీరు ఏ పని మీదైనా రావాలనుకుంటే కొద్ది రోజుల కోసం టూరిస్ట్ వీసా అలాగే విజిట్ వీసా కోసం ఖచ్చితంగా దీనికైతే ఈ బయోమెట్రిక్ ఎల్లో ఫీవర్ సర్టిఫికెట్ పోలియో సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి మెడికల్ అవసరం లేదు ఇయే ఎందుకు అవసరం అంటే ఇక్కడ దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ అందుకే ఈ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు ఎల్లో ఫీవర్ సర్టిఫికెట్ అలాగే పోలియో డ్రాప్ సర్టిఫికెట్ కూడా ఫేక్ వచ్చేసాయి మీరు కానీ ఇక్కడికి రావాలనుకుంటే అవి కానీ తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్కి వచ్చే చాలామంది ఫేక్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చేస్తున్నారు ఎల్లో ఫీవరు అలాగే పోలియో డ్రాప్స్ సర్టిఫికెట్ మీరు కానీ అలా చేయకండి అవి తీసుకుని వస్తే మనకే మంచిది ఎందుకంటే ఇక్కడ దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ వాటి నుంచి మనం రక్షించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అవి ఇప్పుడు ఆఫ్రికా కంట్రీకి వచ్చేవాళ్ళు ఇంజెక్షన్ డ్రాప్స్ తీసుకోకుండా ఫేక్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చేసారు మీరు కానీ అలా చేయకండి అవి తీసుకోవడం వల్ల మనకే మంచిది ఇక్కడ దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ వాటి నుంచి మనకు మనం రక్షించుకోవాలంటే ఇంజెక్షన్ ఫోలియో డ్రాప్స్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా తీసుకుని రండి అలాగే చాలామందికి ఇంకొక డౌట్ ఉండొచ్చు అదేంటంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది చదువుకోలేదు ఆఫ్రికా కంట్రీకి రావచ్చా రాకూడదని చాలామందిలో ఒక డౌట్ ఉండొచ్చు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా సరే ఆఫ్రికా కంట్రీకి రావచ్చు మీకు ఎక్స్పీరియన్స్ ఉండి కంపెనీలో అన్నీ తెలిసి మొత్తం అన్ని వచ్చి ఉంటే
ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఎలగొలని తీసుకొస్తారు ఇక్కడికి ఎక్స్‌పీరియన్స్ ఉండి చదువుకోలేని వాళ్ళు ఆఫ్రికా కంట్రీకి రావాలనుకుంటే దాని గురించి నేను వీడియోలు చెప్పడం మంచిది కాదు అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను అదేంటి అనేది సర్టిఫికెట్ దొరుకుతుంది ఆ సర్టిఫికెట్ ఎలాగా ఏంటి అనే విషయం గురించి అలాగే ఇంకో విషయం చదువుకోకపోయినా ఆఫ్రికా కంట్రీ రావచ్చు అనేది కరెక్టే కాకపోతే దానికి సర్టిఫికెట్లు ఉంటాయి చదువుకోకుండా ఆఫ్రికా కంట్రీ రాలేము చదువు ఉండాలి ఖచ్చితంగానే ఆ చదువు ఏంటి అనేది డిగ్రీకి పైన ఉండాలి డిగ్రీ తక్కువ ఉంటే అది కంపెనీ వాళ్ళు చేస్తారు అదేంటనేది ఎవరైనా రావాలంటే నాకు మెసేజ్ చేయని చెప్తాను డిగ్రీకి పైన ఉంటే వీసా అయితే 18,000 పడుతుంది డిగ్రీకి తక్కువ ఉంటే దాన్ని కంపెనీ వాళ్ళు చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటనేది మీకులో ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయని చెప్తాను ఆఫ్రికా కంట్రీస్కి రావాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి నేనైతే ఈ వీడియోలో అంత వివరించానని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నేను ఈ వీడియోస్ నలుగురికి ఉపయోగపడాలని చేస్తున్నాను అలాగే ఆఫ్రికా గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం।